రవితేజ బర్త్డే ని కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు మహారాజా రవి తేజ. ఇవాళ మీరందరూ సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి పిల్లలే వచ్చారు కదా, సీరియల్స్ లో కూడా చేస్తున్నారా? సినిమాల్లో సీరియల్స్ లో అన్ని యాక్ట్ చేస్తూ ఉన్నారు. సరే అయితే చెప్పండి, మీరు ఏమేమి సినిమాల్లో చేశారు? వైష్ణవి నువ్వు చెప్పు ముందు. నేనా? మహేష్ బాబు సినిమాలో కాంబినేషన్ గా చేశాను. ఏ సినిమా పేరు పెట్టలేదా ఇంకా? ఓ కొత్త సినిమా జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పుడేమో మురుగదాస్ డైరెక్షన్ లో. ఓకే, వెరీ గుడ్. ఇంకేమో వాళ్ళ జగా అని కొత్త మూవీ. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఓకే, ఎక్కడ ఉంటావు? కొంగాపూర్. కానీ మీది గుంటూరా? ఓకే, వెల్కమ్ వైష్ణవి. థ్యాంక్ యూ. హైదరాబాద్ రూపిక. హాయ్ అక్క. హాయ్. నీకన్నా పెద్ద చెవులు వేసుకుని వచ్చావేంటి? బాగున్నాయి కదా? బాగున్నాయి, కానీ రేపటికి చెవులు ఉంటాయో లేదో. ఉంటాయి అక్క. ఏ క్షణమైనా నీ చెవులు పడిపోవచ్చు, అప్పుడు నువ్వు ఇట్లా చెవుల్ని పట్టుకోవచ్చు టక్. నువ్వేం చదువుతున్నావు? నేను 6th క్లాస్ చదువుతున్నా. ఏంటి, నువ్వు 6th క్లాసా? అవును. అవునా? అయినా నా పేరు పాతదైనా నా క్యారెక్టర్ కొత్తదే అక్క. విలన్ క్యారెక్టర్. విలన్ క్యారెక్టర్ ఏది? ఒకసారి నీ విలన్స్ నా మీద చూపించు. ఏంటి, మూడు తులాలు బంగారం నగలు దానికి ఇచ్చేస్తారా? ఇంకా నయం, నా దగ్గర 10 తులాలు ఉంది, ఇచ్చేయాలి సంతోషించు. ఇంకా మిగిలినవి అన్ని నాకే ఇచ్చేసారేనా? నీకే ఎందుకు ఇవ్వాలి, నా దగ్గర నేనే పెట్టుకుంటా. ఏ, ఎవరైనా నగలు అక్కకి ఇస్తారు కానీ నా ఫ్రెండ్ కి ఎలా ఇస్తారే? అక్కకి ఎందుకు ఇస్తారు? బావకి ఇస్తారు. బావకి ఎందుకు ఇస్తారే? ఎందుకంటే బావంటే నాకు ప్రేమ. ప్రేమ? అబ్బో, కానీ నీ ఫ్రెండ్ కి మాత్రం ఇవ్వకు, అదైతే చాలా పిచ్చిది తెలుసా? అవునా? మరి ఎందుకు దాన్ని మెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయలేదు? అంటే సుమకన్న పిచ్చిదా? అవును, నీకన్నా చాలా పిచ్చిది. నేను సుమన్ కాదుగా. అయ్యో అవును కదా, నువ్వు హీరోయిన్ కదా? అవునా, నేను హీరోయిన్. అవును. నువ్వెవరు? విలన్ని. అయితే వెళ్ళిపో. సరే. బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది, విలన్ అనగానే. బాగానే చూపించావు, వెరీ గుడ్. పవిత్ర. హాయ్ సుమక, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నాకు నువ్వు ఆంటీ, నాకు నువ్వు ఆంటీ. నువ్వు విలన్ వి కదా, నీతో నేను ఎక్కువ మాట్లాడకుండా ఉండడమే బెటర్. చాలా యంగ్ గా కనిపిస్తారు. థ్యాంక్ యూ. కనిపించిన కాదమ్మా, అదే నిజం. కావాలంటే మీ అమ్మల్ని అడుగు. నువ్వేంటి, నువ్వేంటి నోట్లో వేలేసుకున్నావు? బీపీ, బీపీ పెంచకు. నాకు బీపీ షుగర్ ఉన్నాయని చెప్పాను. ఆంటీ కాదు, ఆంటీ కాదు, అక్క. అందరికి అక్క అయితే నాకు ఆంటీ. ఈ డిస్కషన్ ఆపేద్దాం. చెప్పు నీ గురించి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను 4 సీరియల్స్ చేశాను అండ్ తమిళ ఫిల్మ్ చేశాను. 4 సీరియల్స్ చేసేసావా? ఇప్పుడు ప్రెసెంట్ తమిళ మూవీ చేస్తున్నాను సూర్య గారి తోటి. వావ్, వెరీ గుడ్. థాంక్యూ. నోమినా తార అంటే అర్థం ఏంటి? ఈజిప్ట్ నేమ్. నోమినా అనేది, నోమినా అనేది ఈజిప్షియన్ నేమ్. ఓకే ఓకే, నేమ్ ఏమో ఈజిప్షియన్, మధ్యలో ఒక తార, నువ్వేమో ఇవాళ శకుంతల లాగా వచ్చావు. ఏంటి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నీలో? అదే నా స్టైల్. అప్పట్లో శకుంతల ఏమో ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే, ఇవిడ మొత్తం ప్లాస్టిక్ పువ్వులతో చక్కగా డెకరేట్ చేసుకుని వచ్చింది. ఏదో ఒకసారి మీరు రెడీ అవ్వాలి, మేము కూడా అలాగే. మేము రెడీ అవ్వాల్సి వస్తుంది కొన్ని కవర్ చేసుకోవడానికి. నువ్వు వెనక్కి తిరుగు.
లక్ష్మీ బాంబ్ మంచు లక్ష్మీ గారితో చేశాను. రాఘవేందర్ రావు గారి మూవీ నమో వెంకటేశ మూవీ, ఆ మూవీ చేశాను. సినిమా అవార్డ్స్ చేశాను. సినిమా అవార్డ్స్ లో చేసావా? ఎస్. సినిమా అవార్డ్స్ లో ఏం చేసావు? పిల్లలు వస్తారు, చిరంజీవి చిరంజీవి గారి ఆ బిట్టు మొత్తం అక్కడ. ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్. థాంక్ యూ. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలక్కడి పంబ. ఇప్పుడు నీ నుంచే మొదలెడుతున్నాను, అందుకే సరే రెడీయా? అన్ని రాంగ్ ఆన్సర్సే చెప్పాలి, 20 సెకండ్స్ టైం ఉంటుంది. ఆన్సర్ తెలియకపోతే ఏం చెప్పాలి? పాస్ అని చెప్పేయాలి. అండ్ కాదు, కూడదు ఇవన్నీ చెప్పకూడదు మళ్ళీ. ఓకే, రెడీ రూపిక? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రంగుల కళ్ళద్దాలు ఎక్కడ దొరుకుతాయి? ఏ కలర్ ని శాంతికి చిహ్నం అంటారు? హీరో మహేష్ బాబు ముద్దు పేరు ఏమిటి? గుండు. చిక్కుడు కాయలతో ఏం చెయ్యొచ్చు? తలకి పెట్టుకోవచ్చు. నటించాలంటే ఏం చెయ్యాలి? రోజుకి ముఖాన్ని ఎన్నిసార్లు కడుక్కో? టైం అప్. హీరో మహేష్ బాబు ముద్దు పేరు గుండా. మహేష్ బాబు ఫ్యాన్స్ అవుట్ అక్క. అదే మరి. చిక్కుడు కాయలతో ఏం చేయొచ్చు? తలకి పెట్టుకోవచ్చు. తలకి పెట్టుకోవచ్చా చిక్కుడు కాయలు? అంటే అవి కుంకుడు కాయలు లాగా. నువ్వేం పెట్టుకుంటూ ఉంటావు? నేను ఆయిల్ పెట్టుకుంటా, షాంపూ పెట్టుకుంటా. అంతేనా? ఇప్పుడు ఎవ్వరు అమ్మలు కుంకుడు కాయల రసం రుద్దట్లేదా మీకు? నో, అమ్మ రుద్దుతుంది. అమ్మకి అమ్మ రుద్దుకుంటది. అమ్మకి అమ్మే రుద్దుకుంటుందా? మీరేం రుద్దుకుంటారు హెయిర్ కి? నేను నా హెయిర్ నే ఇట్లా రుద్దుకుంటూ ఉంటాను. ఈ హెయిర్ తీసుకొని దీన్ని ఇట్లా రుద్దు. అంటే మీకు టైం ఉండదు కదా, బిజీ షెడ్యూల్ కదా. సో నేనేం చేస్తానంటే, నేను ఇక్కడ షూటింగ్ వచ్చిన టైంలో నా హెయిర్ కొంత ఇంట్లో ఇచ్చేసి వస్తాను, అది కడిగేసి రెడీగా పెడతారు. మళ్ళీ సాయంత్రం వెళ్ళిన తర్వాత దీన్ని ఇస్తా. అది కూడా విజ్ఞానా? డౌటా? ప్లీజ్ చూడండి అక్క. అక్క ఒకసారి చూడాలనుంది అక్క, ప్లీజ్. పులిని చూడాలనుకో చూడు, ఫోటో దిగాలనుకో దిగు, కానీ నా విగ్గు పీకాలనుకోకు. ఏమవుతుంది అక్క? దీంతో మీకేం తెలిసింది? ఒరిజినల్ ఇక్కడ కట్ చేస్తే తెలుస్తుంది. రెండే చెప్పగలిగావు రాంగ్, 20 పాయింట్లే నీకు. నోమినితాది రెడీయా? Yes. Your time starts now. ఈదురు గాలి వస్తే ఏం చెయ్యాలి? పడుకోవాలి. టైటానిక్ పడవ పొడుగు ఎంత? మీటర్. చికెన్ గునియా ఏం కొడితే వస్తుంది? రాయితో కొడుతా. దోమ చెవి దగ్గర ఏం చేస్తుంది? దుమ్ములు ఎప్పుడు వస్తాయి? బాత్రూమ్ వెళ్ళినప్పుడు. చాక్లెట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మసానానికి. నడుము నొప్పికి ఏం రాస్తే తగ్గుతుంది? మట్టి. చికెన్ గునియా ఏం కొడితే వస్తుంది? రాయితో కొడితే వస్తుందంట. జాగ్రత్త, ఎవరినైనా మీరు చికెన్ గునియా తెప్పించాలంటే ఏం చేయాలి? కొట్టి చూద్దాం. దోమ చెవి దగ్గర ఏం చేస్తుంది? గోకుతుంది. ఓ, దోమల్ని చెవి దగ్గరకు వచ్చి రా గోకుతా అంటారా? చాక్లెట్లు కావాలంటే శ్మశానానికి వెళ్ళాలి. నడుము నొప్పికి ఏం రాస్తే తగ్గుతుంది? మట్టి. 7 రాంగు 70 పాయింట్లు. పవిత్ర నువ్వు రెడీయా? సరే, ఇంకెవరైనా నన్నేమైనా క్వశ్చన్స్ అడగాలన్నా జోక్ అడుగుతా. టీవీ మధ్యలో ఏముంటుంది? రావని అయినా ఈ జనరేషన్ మీరు ఇంట్లో మమ్మీ డాడీ కేడి బీడి సిడి జాడి అని పిలుస్తున్నారు. ఓకే పవిత్ర, నువ్వు రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముక్కు మీద దురద పెడితే ఏం చెయ్యాలి? కొట్టాలి. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి? 10. సైకిల్ ముందుకెళ్లాలంటే ఏం చెయ్యాలి? కొట్టాలి. కుక్కర్ విజిల్ ఎందుకు వస్తుంది? పస్. కారం ఎర్రగా ఎందుకు ఉంటుంది? మేకప్ వేసుకుంటుంది కాబట్టి. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉంటాయి? 10 లీటర్. దురక తగ్గాలంటే ఏం చెయ్యాలి? పాట పాడాలి. చేతి వేళ్లకు ఏముంటాయి? ముక్కు మీద దురద పెడితే ఏం చెయ్యాలి? కొట్టాలి. కొట్టాలా? గొక్కకూడదు, ఇట్లా కొట్టుకోవాలి. సైకిల్ ముందుకెళ్లాలంటే కొట్టాలి. 2 సార్లు కొట్టాలి కొట్టాలి చెప్పి ఒక కొట్టాలి తీసేస్తున్నా. కుక్కర్ విజిల్ ఎందుకేస్తుంది? పాస్.
కారం ఎర్రగా ఎందుకు ఉంటుందంటే మేకప్ వేసుకుంటుంది కాబట్టి. దాని ఒరిజినల్ రంగు అది కాదు. మరి ఏంటి? yellow కలర్ లో ఉంటది అది. అయ్యా అది పసుపు కాదు, కారం ఎర్ర లిప్స్టిక్ వేసుకుంటది. అయ్యా పిచ్చిని ఏం తెలియదు. అంటే మీలాగే అన్నమాట. మీలాగే yellow చీర కట్టుకుంటి yellow లిప్స్టిక్ ఎర్ర లిప్స్టిక్ వేసుకుంటది. సముద్రంలో 10 లీటర్స్ నీళ్ళే ఉంటాయంట తెలుసా మీకు? ఓన్లీ 10 లీటర్స్ స్విమ్మింగ్ పూల్. గురక తగ్గాలంటే పాట పాడాలి. ఏది పాడు? సుమక్క సుమక్క సుమక్క. ఈ పాట పాడితే గురక ఆగిపోతుంది అక్క. ఏమైందండి? ఏ అక్క, ఎందుకన్నా ఆంటీ అనాలి? నీ గోళ నీదే గాని. వాళ్ళ అక్క కాదు. ఏం పాడింది? నేనేం మాట్లాడుతున్నా? నువ్వేం మాట్లాడుతున్నావు? తగిట తగిట 2634 ఐదు రాంగ్ చెప్పావు 50 పాయింట్లు. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? నేను పాట పాడతా. పాడు. ఆహనా చిల్లరంట, ఓహనా చిల్లరంట, ఆహనా చిల్లరంట, ఓహనా చిల్లరంట, పెద్ద నోట్లు చెల్ల వంట బ్యాంకులో ఉన్న గొడవలంట. ఆహనా చిల్లరంట, ఓహనా చిల్లరంట, ఆహనా చిల్లరంట, ఓహనా చిల్లరంట, పెద్ద నోట్లు చెల్ల వంట బ్యాంకులో ఉన్న గొడవలంట. టామ్ టామ్ టామ్. వీరాది వీరులట ధర్ణి కోటీశ్వర్లట. అబ్బో వీరాది వీరులట ధర్ణి కోటీశ్వర్లట, బ్యాంకు కొచ్చి నుంచుంటే సంగతి ఏంటో తెలిసినట్ట. టామ్ టామ్ టామ్. అహనా చిల్లరంట బాగుంది. ఎవరు రాశారు? నేనే ఇన్వైట్ చేశాను. నువ్వే రాసుకున్నావు? ఇది చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. ప్రస్తుతం పరిస్థితులకి కరెక్ట్ గా ఉంది, అనుకూలంగా. వైష్ణవి రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చేతి వేళ్ళకి ఏముంటాయి? కాజా తినాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గడ్డిలో వెళ్ళాలి. ఐన్స్టీన్ ఏం కనిపెట్టాడు? గడ్డి. తాలింపులో ఏ గింజలు వేయాలి? సర్కస్. మీకు ఎన్ని చెవులు ఉన్నాయి? ఐదు. పండ్లు ఎప్పుడు తినాలి? ఆకలేస్తా. లాల్ సలాం అంటే ఏంటి? పాస్. ఆకాశంలోకి బాణం వేస్తే ఏమవుతుంది? టైం అప్. చేతి వేళ్ళకి గాజులు ఉంటాయి, వేళ్ళకేస్తారా గాజులు? రింగ్స్ ఇస్తామక్క. అదే అందుకనే కరెక్ట్ కదా, ఆమెకి రాంగ్ ఆన్సర్ ఇచ్చేయచ్చు. కాజా తినాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? గడ్డి తినాలి. ఓకే. ఐన్స్టీన్ ఏం కనిపెట్టాడు? మళ్ళీ గడ్డి అన్నావు. రెండు గడ్డులోంచి ఒక గడ్డి తీసేసి ఒక గడ్డి నీకు ఇస్తున్నా, జాగ్రత్తగా పెట్టుకో గడ్డి. తాళింపులో ఏం గింజలు వేయాలి? సర్కస్ గింజలు కూడా ఉంటాయా? అవును. ఆ గింజలు నాటితే ఏం మొక్కలు వస్తాయి? సర్కస్ మొక్కలు. జోకర్, వాళ్ళందరూ వస్తారు. ఏనుగులు, గుర్రాలు అన్ని వస్తాయా? పండ్లు ఎప్పుడు తినాలి? ఆకలేసినప్పుడు. కరెక్ట్ ఆన్సర్. మూడు రాంగ్ చెప్పా, 30 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఇప్పుడు నోమిన తారే డాన్స్ చూద్దాము. చిలక,
నోమిన తారా చాలా బాగా చేసావు వెరీ నైస్ చెప్పండి తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్ వారేవా ఏమి ఫేస్ ముందు వైష్ణవికి నాలుగు ఫేసులు చూపిస్తున్నాము చూడు ఎవరు చెప్పొద్దు తానే చెప్పాలి ఓకే పైన పైన ఏ బి కింద సిడి నానా ఓకే నాకు తెలుసు ఏ ఎవరు బి ఎవరు సి ఎవరు డి ఎవరు నాకు తెలుసు తెలుసా అయితే చెప్పకు పాస్ 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 కాదు నానా మనం ఇప్పుడు చెప్పాల్సింది పాస్ టికెట్ కాదు ఇదిగో చూడు ఇది ఇలా మూసావనుకో ఈ కన్న ఎవరిది చెప్పు ఇదిలా మూస్తే నీకు ఎవరో కనిపిస్తున్నారు చూడు ఎవరిది ఆ చెప్పు మరి నాగార్జున ఈ నాగార్జున ఇది ఎవరో చెప్పు సి ఎవరు సి నీకు కనిపిస్తున్నారు ఏ ఇన్ని పళ్ళు చూడు పళ్ళు ఏ పళ్ళు అక్క అన్ని ఆన్సర్ చెప్పేయండి మీరే పళ్ళు చూడమన్నానే పళ్ళు చూడు ఈ పళ్ళు చూడు నీకు తెలుసు ఎవరి హీరో తెలియదు వచ్చేసాయి తెలియదు సరే ఇది చూడు ఇది చూడు ఇతనైతే తెలుసు నీకు తెలియదా ఇగో ఈమె చూడు ఈమె చూడు ఈమె బాగా తెలుసు నీకైతే ఆ ఇంకా కొంచెం దూరం వెళ్ళి చూడు నేను ఇట్లాగే ఉంటా ఇప్పుడు చూడు తెలుసా అయితే తెలుసు అక్క నాకు తెలుసు మళ్ళీ ఒకసారి ట్రై చేయి ఇప్పుడు బి నాగార్జున సినిమాలు చూస్తావా నువ్వు అయితే నీకు తెలుసు వాళ్ళంతా నాకు తెలుసు నేను ఓన్లీ సుమా అక్క చూస్తాను నేను సినిమాల్లో ఉంటాను అవును సీరియల్స్ చూస్తాను ఆడియో లాంచ్ లో అభిమానం ఇంత బిస్కెట్ నాకు ఇచ్చింది కాబట్టి నేను ఒక రెండు ఆన్సర్ చెప్పొచ్చా లేదు మీరందరూ నన్ను ఆపారు కాబట్టి నేను నీకు చెప్పట్లేదు చీ కుళ్ళు మహల్ చెప్తా అయితే అప్పుడే ఇక్కడికి వచ్చింది సుమామమ్మ క్యాన్సిల్ పాపం కదా ఒకటే చెప్పింది అవద్దు ఫైనల్ సరే ఎవరో చెప్పండి నేను చెప్తా అమ్మలా తెలియదా నీకు నాగార్జున వాళ్ళ ఆవిడ అందుకే హాఫ్ ఆఫ్ పెట్టారు ఏ అమల అవునా కదా చూద్దాం కరెక్టే మీరు ముగ్గురు చెప్పారు తను చెప్పలేదుగా మీకు పాయింట్లు రావు చూసావా ఇప్పుడు బి చూద్దాం నాగార్జున కరెక్ట్ ఈయనని మాత్రం ఎలా గుర్తుపెట్టావు కళ్ళు సరే బి చూద్దాం కన్ను కొట్టరు పార పెట్టరు బయట పట్టరు సి ఎవరు రవితేజ ఈ రోజు బర్త్డే మర్చిపోయింది అవును మనం రవితేజ కోసం పాట పాడదామా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు రవితేజ రా బయటికి రా तो गुच्ची गुच्ची चंपके मेरे हाँ कुंडल नी गुल्ल चेसी जारके मेरे हाँ नी प्रेम कोसम नेनु पिच्चो नहीं पोयाने नी प्रेम कोसम नेनु पिच्चो नहीं पोयाने नी कल्लु पेली पोनु चूड़े मेरे हाँ అలా రవితేజ వచ్చాడు నువ్వు చెప్పలే ఇప్పుడు డి ఎవరికైనా వీళ్ళంతా మహాముదురులాగా ఉన్నారు అన్ని చెప్పేసారు 10 పాయింట్లు నీకు ఓకే పవిత్ర ఇప్పుడు నువ్వు చూడు ఫస్ట్ సమంతా సెకండ్ ఓకే బి అల్లు అర్జున్ సి మంచు మనోజ్ డి నిత్యా మేనన్ ఫైనల్ వచ్చినంత సేపు పట్టలేదు కానీ చెప్పడానికి ఏ సమంత చూద్దాం నా ఫేవరెట్ హీరోయిన్ అక్క ఈ ఫేవరెట్ హీరోయిన్ డైలాగ్ ఏమైనా చెప్తావా నేను వర్షాకాలం లాంటి దాన్ని కురిసేది రెండేళ్ళైనా పంట మాత్రం సంవత్సరం అంతా వస్తుంది బురద మాత్రం ఎమ్మడే వస్తుంది ఓకే
ఇంకొకటి కూడా ఉంది కదా సమంత ఫేమస్ డైలాగ్, అమ్మాయిలు రెండు రకాలు. నాకు నచ్చేది రెండే రెండు, ఒకటి నిద్ర, రెండోది మంచి మొగుడు. నేను ఒకటి చెప్తుంటే తను ఒకటి చెప్పింది. అక్కకి నువ్వు టైప్ వన్ అక్క. ఓకే సరే, అయితే అలా చేద్దాం. ఓకే వెరీ గుడ్. బి అల్లు అర్జున్. అల్లు అర్జున్ చూద్దాం. దేవుడా అల్లు అర్జునే ఫేవరెట్ హీరో. అవునా? యా డైలాగ్ చెప్పైతే గమ్మునున్న బాయ్. ఓకే సి ఈ మాత్రం దానికి ఇంత ఏంటక్క. సి మంచి మనోజ్. మంచి మనోజా? మంచి మనోజా? మంచు మనోజ్. అయితే ఓకే చూద్దాం. అండ్ డి నిత్యా మేనన్. నిత్యా మేనన్ ఓకే చూద్దాం. Yes, నాలుగు కరెక్ట్, 40 పాయింట్లు పవిత్ర. నోమినా చూడు. మిల మిల మెరిసిన తారా నోమినలా. బి రామచరణ్. ఏ డి శ్రేయా. ఓకే బి రామచరణ్ అండ్ సి తెలీదు. అయ్యా ట్రై చేయి. ఆ ఇందాక ఏమో టకటకా చెప్పేశావు. తెలీదు. మళ్ళీ ఒకసారి నీకు తెలిసినవి చెప్పు. డి రామచరణ్, డి శ్రేయా, ఏఎన్సీ తెలియదా? ఫైనల్. ఏ ఎవరికైనా తెలుసా? అంజలి. నువ్వు సూపర్ హే. చూద్దాం. కరెక్ట్. సినిమాలు ఎక్కువ చూస్తావా? అవునా? సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఎక్కువ బ్రౌజ్ చేస్తావా? నీకు ఫోన్ ఉందా? ఉంది. మరి చూడవా? ఫేస్బుక్ అకౌంట్ ఉందా? ఫేస్బుక్ లేదు. వెరీ గుడ్. నోట్బుక్ ఉందా? ఉంది ఉంది. వాట్సాప్ ఉంది. వెరీ గుడ్. ఓకే బి రామచరణ్ అవునా కాదా? కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. అండ్ సి నందిత. ప్రేమ కథ చిత్రంలో హీరోయిన్. పవిత్ర కరెక్ట్. అండ్ డి నువ్వు చెప్పింది శ్రియా కదా? శృతి హాసన్ అనుకుంటున్నా. శ్రియా కాదు, శృతి హాసన్ కూడా కాదు. ఓ సలోని. సో ఒకటే కరెక్ట్, 10 పాయింట్స్. ఈ రౌండ్ లో నోమినకి ఎక్కువగా గిట్టుబాటు కాలేదు. రూపికా నువ్వు ఎలా నాలుగు చెప్పేస్తావా? ఈజీ ఉంటే చెప్పేస్తా. ఇప్పుడు చూడు. నీకు అన్ని తెలుసు. వంకాయ పులుసు. నువ్వు చెప్పమ్మా. అబ్బా హైట్ సరిపోవట్లేదు కానీ మీసాలు అందుకోవడానికి ట్రై చేస్తాను. హెల్ప్ చేయండి అక్క. చేయడం పెట్టి హెల్ప్ చేద్దాం. కొంచెం హెల్ప్ రావా పైన కానీ కొంచెం ఎత్తు. చిన్న మునక్కాయలా తెలిసింది. మా ఇప్పటికి ఒకటి తెలిసిందంట అక్క. అంటే నాలుగు సార్లు చెప్పాలా? ఒకటి తెలిసిందంటరా? మళ్ళీ రా పట్టుకో. రెండు తెలిసాయా? వదిలే. చాలా ఆడిచ్చారంట. కరెక్ట్ గా అనిపించట్లేదు ఇది. మంచిగెత్తుకోండి. కనిపించాలి కదా మరి. అబ్బో ఓకే అది ఒక్కటే తెలిసింది అక్క. నీకు సైట్ ఉందా? నాకైతే ఉంది గచ్చి. తెలీదు నీకు. వాళ్ళు ఎవరు తెలియదా? అంటే ఇందాక నుంచి మనం ఎత్తింది వేస్ట్. వదిలే. ఏం తింటున్నావు? అంత బలంగా ఉన్నావు నువ్వు. అన్నం తింటున్నా. అన్నంలోకి ఏం కలుపుకుంటావు? పప్పు. అది మంచి పప్పు అనుకుంటా. మంచి పప్పు కాదు. ఓ మంచి పప్పు కాదా? ఇప్పుడు చెప్పు. బి సుధీర్ బాబు. ఏ పక్కింటి బాబు? నాకు తెలీదు. ఎంత క్లియర్ గా ఉంది చూడు. అసలు ఏ చూడలే. పాపం ఒకటనే చెప్పొచ్చు కదక్క. ఇప్పుడు వాళ్ళు చెప్పమంటున్నారు కదా. చెప్పు. ఇందాక నన్ను చెప్పనివ్వలేదు కానీ నేను నీకు చెప్పా. అదే చూసావా? ఇందాక అమ్మాయికి నేను చెప్పుంటే నేను ఇప్పుడు హెల్ప్ చేసేదాన్ని కదా. ఆశ దోశ అప్పడం వడ. ఆపండి, నాకు ఒక్కటే తెలుసు. ఒకటి చెప్పి. ది సుధీర్ బాబు ఫైనల్. ఒక్కటి కరెక్ట్ కాదమ్మా. కరెక్ట్ కాదు. తప్పే తప్పే.
ఏ చెప్పండి ఎవరు? రాణా. క్లియర్ గా చూడు, మహేష్మతి సామ్రాజ్యం నుంచి నిన్ను చూస్తున్నాడు చూడు. ఏ రాణా. అగో ఇప్పుడు బి రాధీర్ బాబు కాదు. రామ్ రామ్. సి సి చెప్పండి ఎవరు? తెలీదు తెలీదు. రాధిక గారు అనుకుంటా. డి రవితేజ. బర్త్డే సాల్ చూపించారు. అట్లా జరిగిపోయింది. పోనీల నెక్స్ట్ రౌండ్ లో సంపాదించు. ఓకే, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులు ఏరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రొద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగారు కుంకు పెట్టి పెట్ట పొట్టు తిద్దుకుంటే, అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను కొట్టుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఇంటికాడ ఈత కళ్ళు తాగుతుంటే, బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే, రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగ ఉంటే, రేగి పళ్ళు లాంటి కళ్ళు, రారా అన్న మామ అంటే, ఎర్రాన్ని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే, పచ్చాన్ని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే, ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే, మా ఇంటిలోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే, లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే, హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే, కళ్ళాతో సోకులన్నీ బడకబెట్టి పంపుతుంటే, కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి. పవిత్ర గందరం ఒక ఓ వేసుకుందామా? నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాళి వదల. ఓకే, ఇప్పుడు ఒక బస్సు మీద సినిమా టైటిల్ లో ఊరి పేరు ఉంటుంది, చూసి తెలిస్తే బజర్ నొక్కాలి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే మైనస్. డ్రైవర్ పోనీ. పవిత్ర, ఖైదీ నంబర్ 150. ఇది అక్షరాలు చూసి కాదు, చిరంజీవి గారి చూసి గుర్తుపట్టింది. ఏ అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. ఖైదీ నంబర్ 150 చూద్దామా? కరెక్ట్, 10. నెక్స్ట్ బస్సు. పవిత్ర, కరీంనగర్. కరీంనగర్ కరెక్టా? కరెక్ట్ కరెక్టా, చూద్దాం. కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. తర్వాత నెక్స్ట్ చూద్దాము. ఓర్ నహైను, మళ్ళీ పవిత్ర. ఖడ్గం. ఖడ్గం చూద్దాం. కరెక్ట్, 10 పాయింట్లు. ఏ ఆమె చేతులు కట్టే, వద్దు, లేకపోతే అన్ని ఆమె నొక్కేస్తుంది. మనం ఆమెని నొక్కేద్దాం. ఛాన్స్ ఇవ్వు. ఓకే, నేను ఆమె దగ్గర రెడీగా ఉంటాను, మీరు బజర్ దగ్గర రెడీగా ఉంటాను. అక్క చలో రెడీ. మళ్ళీ ఎంత పొగిడాను అక్క. నీ దగ్గర 120 ఉన్నాయి, మీరు రెడీగా తొందరగా నొక్కాలి. ఓకే రెడీయా? బజర్ మీద చేతులు రెడీగా పెట్టుకొని ఉండండి. నెక్స్ట్ బస్. చెప్పు. అనంతగిరి. ఇంకేగిరి అయితే ఏంటి, వెళ్ళి తలపగలు కొట్టుకుందాం. అది వచ్చింది, 10 పాయింట్లు.
ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు వైష్ణవి డాన్స్ చేస్తుంది. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు హుతేట, తెలుగులో మీకు వందను. ఫేస్ క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందను. ఎందుకంటే నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజుల్ కోకా రైకల్ అన్ని ఓర మాస లెక్కల. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజుల్ కోకా రైకల్ అన్ని ఓర మాస లెక్కల. వైష్ణవి బాజేశ, వైష్ణవి, వైష్ణవి చెప్పండి. మన నెక్స్ట్ రౌండ్ రాస్కోర సాంబా. ఫస్ట్ డైలాగ్, ఎప్పుడెప్పుడు నేను బయటకు వస్తానా అని 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎవడో నీలాంటి ఎదవ తగలటం, ఆ నేను కొట్టడం, జైలు ఎక్స్టెండ్ అవడం. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నోమినా రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? పవిత్ర. చిరుత. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్, మా ఏనుబడిని అంగీకరించి మీ వీరఘట్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా. సమయము లేదు మిత్రమా అంటున్న హీరో ఎవరు? పవిత్ర. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా డైరెక్టర్ ఎవరు చెప్పు పవిత్ర? త్రిష్ గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నేం చేయలేదు కదా, నీకెందుకు ఏ గొడవ అని. ఎందుకే? వాట్ రబిష్ ఆర్ యు టాకింగ్? యు డోంట్ హావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ విమెన్. హలో మేడం, నేను నీగ్లా కాన్మెడి బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటది కానీ పులుసు బాగుంటది. వాట్ పులుసు? ఓల్ డబుల్ మీనింగ్ డైలాగ్. ఈ డైలాగ్ ఏ హీరో చెప్పాడు? నోమినా ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇదే డైలాగ్ కి సంబంధించి ఇంకో క్వశ్చన్, బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు ఏమిటి? నోమినా వైష్ణవి. రిపీట్ ద క్వశ్చన్. నో క్వశ్చన్ విల్ నాట్ బి రిపీటెడ్. ఫాస్ట్ పవిత్ర. ఇప్పుడు ఇది వింటే మీరందరూ షాక్ అవుతారు, మీరెవరు ఆన్సర్ చెప్పలేదు. నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు? అది బుజ్జిగాడే. అదే చెప్తున్నా, ఇప్పుడు చెప్తే కాదు ఇందాక చెప్పాలి. అయ్యో, నేను అడిగింది ఏంటి, బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ పాత్ర పేరేంటి? అక్క ఈగ సినిమా ఉంది కదా అక్క, అందులో నాని పేరు ఈగానా? కాదు, కానీ బుజ్జిగాడులో మాత్రం ప్రభాస్ బుజ్జిగాడేగా. మరి మేము ఎలా అనుకోవాలి? ఇలాగే అనుకోవాలి. మా వల్ల కాదు, అందుకే మళ్ళీ చెప్పా. ఓకే, నెక్స్ట్ డైలాగ్, ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. స్వీట్ వార్నింగ్ ఇస్తున్న హీరో ఎవరు? పవిత్ర. చిరంజీవి గారు. 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? నోమినా బ్రూస్లీ. నో 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 నో, నాకు తెలుసు. ఫాస్ట్ రూపిక. ఖైదీ నంబర్ 150. కరెక్ట్ ఆన్సర్, 10. నువ్వేరా? ఏదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, లేదని బలవంతం చేస్తే సుమ్మక్కని ఆంటీ అని పిలుస్తా. స్వీట్ వా.
మార్నింగ్. థాంక్ యూ. నోమినాదా? ఏదైనా నచ్చితేనే చేస్తా, నచ్చకపోతే చేయను. ఏ స్వీట్ వార్నింగ్. ఓకే వెళ్ళు. థాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు రూపిగా డాన్స్ చూద్దామా? వయసు లెక్క సీక్రెట్ గాని నన్ను అడగమాక అంటాంది జారే ఓణి. ఉన్న పళ్ళం సుఖ సంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎత్తికి చూస్తా నాయాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరు. వైష్ణవి ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఓకే, ఇప్పుడు గేమ్ రౌండ్ లో మాక్సిమం పాయింట్లు ఎవరు సంపాదిస్తారో వాళ్లే విన్నర్. ఓకే, ఇప్పుడు మీరు ఈ పెన్సిల్ చేతిలో పట్టుకొని ఇటువైపు ఒక ఇలక ఇటువైపు ఒక పిలక వేసుకొని దీన్ని ఇక్కడి నుంచి తోయాలి. గీత దాటిన తర్వాత తీయాలి. స్టాప్. ఇలా ఇలా వేసేటప్పుడు కింద పడిపోయిందంటే పాయింట్లు రావు. నువ్వు వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండవు. మళ్ళీ దీన్ని తీసుకురండి. ఇక్కడ వచ్చిన తర్వాత చేత పట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ వేయండి, మళ్ళీ తీసుకెళ్ళండి. ఓకేనా? రెడీ, 1 2 3 గో. వేసుకో తొందరగా, మెల్లిగా మెల్లిగా. ఓకే, ఇప్పుడు వెనక్కి పంపించు. వెరీ గుడ్, బాగా ఆడుతున్నావు. లాస్ట్ 20 seconds. రెండు నాలుగు ఆరు 60 points. ఇప్పుడు వైష్ణవి రెడీ, 1 2 3 గో. లాస్ట్ 30 seconds. ఓకే,
ఈత దాటిన తర్వాతే ఈత దాటలేదు ఇందాక రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎనభై పాయింట్ పవిత్ర లీడ్ లో ఉంది ఇప్పటి వరకు ఏం జరుగుతుందో చూద్దాం రెడీ వన్ టూ త్రీ గో మెల్లిగా మెల్లిగా ఎంత తోయకూడదు లాస్ట్ 30 సెకండ్స్ టైమ్ అప్ రెండు నాలుగు ఆరు అరవై పాయింట్లు పవిత్ర స్కోర్ 230 నువ్వు విన్ అవ్వాలంటే నీ టార్గెట్ 14 ఓకే ఆల్ ది బెస్ట్ వెళ్ళు నాకు నీకు కూడా ఆల్ ది బెస్ట్ ఇక్కడే ఉండు రెడీ వన్ టూ త్రీ గో వాళ్ళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం రిపబ్లిక్ డే స్పెషల్ లో వెరీ గుడ్ అలాగే ఆడు స్పీడ్ గా వదిలే వెనక్కి వచ్చే తొందరగా థర్టీ సెకండ్స్ ఉన్నాయి నీకు ఇంకా మంచి ట్రిక్ కనిపెట్టింది ఆడడానికి కానీ టైమ్ అప్ రెండు నాలుగు ఆరు అరవై పాయింట్ రాజధాని నీకునే కట్టిస్తానే నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కసదీయదు కూడెక్కువ మీరందరూ చాలా బాగా ఆడారు బాగా చదువుకోండి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయండి హ్యాపీ రిపబ్లిక్ డే మరొకసారి మీకు కూడా మళ్ళీ కలుద్దాం షార్మైల్లో అంతవరకు బై బై.